Dear friends, Infinix company is in the Indian market recent Note 12 5G series low exclusive two mobile phones launched in Jerigindi, Infinix Note 12 5G and Pro version. So if you normal ki Pro version ki specs choose kunte maniki almost same to same untai. మనకి బ్యాక్ సైడ్ నా కెమెరా అదే విధంగా ర్యామ్ లో అయితే లైట్ గా మనం చేంజెస్ నోటీస్ చేయొచ్చు. సో అంతకుమించి మనం పాయింట్ అవుట్ చేయాల్సిన చేంజెస్ అయితే ఏమి లేవు ఇక్కడ. సో ఒకసారి మనం క్విక్ గా అయితే స్పెక్స్ రివైండ్ చేద్దాం. సో డిస్ప్లే చేసేసరికి 6.7 ఇంచెస్ అమోఎల్ఈడి ఫుల్ హెచ్డీ ప్లస్ ప్యానెల్ ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ తీసుకొస్తున్నారు. ఇంట మనకి ప్రాసెసర్కి మినీ టెక్ డైమండ్ సిటీ 810 చిప్సెట్ యూస్ చేశారు. జిపిఎస్ సార్కి మాలి G57 ఈ యొక్క టూ మొబైల్ ఫోన్స్ లో మనకి డ్యూయల్ స్పీకర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ 3.5 mm ఆడియో జాక్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇంకా ఓవరాల్ గా ఈ యొక్క మొబైల్ ఫోన్ లో మనకి బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ మనకి బాక్స్ లోనే 33 watts పవర్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో డియర్ ఫ్రెండ్స్ చూసారు కదా యొక్క స్పెక్స్ అనేవి ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ కాపీ పేస్ట్ అని చెప్పుకోవచ్చు. బట్ మనకి దీంట్లో వాడిన ప్రాసెసర్ వచ్చేసరికి మీడియా టెక్ డైమండ్ సిటీ 810 చిప్సెట్ ఇది. 5G నెట్వర్క్ చిప్సెట్ ఇది 6 nanometer మీద బుల్ అయింది. సో యూజువల్లీ ఇది మనకి ఆక్టాకోర్ ప్రాసెసర్. సో దీంట్లో మనకి టోటల్గా 8 cores ఉంటాయి. సో 4 వచ్చేసరికి హై పవర్ఫుల్ అండ్ 4 వచ్చేసరికి పవర్ ఎఫిషియన్సీ. సో మనకి ఎక్కడైతే టాస్క్ ఉపయోగపడిద్దో హెవీ అప్లికేషన్ వాడుతూ ఉంటాం. సో అటువంటి టైంలో 4 primary క్లాక్ స్పీడ్స్ హై కోర్లో అయితే వర్కౌట్ ఉంటుంది. సో దీని యొక్క క్లాక్ తీసుకుంటే మనకి మ్యాక్సిమం 2.4 GHz మ్యాక్సిమం క్లాక్ స్పీడ్. సో ఈ యొక్క చిప్సెట్ని మనం హెవీగా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దు. సో సరిపోయింది వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, రీల్స్ ఇటువంటివి అయితే మనం హ్యాపీగా ఈ యొక్క ప్రాసెస్ అయితే మనకి ఈజీగానే హ్యాండిల్ అయిపోద్ది. స్మూత్గానే ఎటువంటి ల్యాగ్స్ లేకుండా మల్టీ టాస్కింగ్ వంటివి కూడా మనం అయితే హ్యాపీగా చేసుకోవచ్చు. బట్ యావరేజ్కి కొంచెం తగ్గించవచ్చు ఈ యొక్క ప్రాసెసర్ని. అండ్ ఒకటి గమనించుకోండి, దీంట్లో మనకి మాలి G57 GPU కాబట్టి గేమ్స్ కూడా ఓకే అనుకోవచ్చు. బట్ హెవీ ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం పెట్టుకోవద్దు. అండ్ గైస్ మనకి ఇంట్రెస్టింగ్ స్టఫ్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు మనకి ఇది 5G ప్రాసెసర్, దీంట్లో మనకి నియర్లీ 12 5G బ్యాండ్స్కి అయితే ఈ యొక్క ప్రాసెసర్ అనేది సపోర్ట్ చేస్తుంది. ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది. యూజువల్లీ మనకి 12 5G బ్యాండ్స్కి సపోర్ట్ చేయడం అనేది ఈ యొక్క ప్రైస్ కేటగిరీలో చాలా రేర్గా కనబడుతూ ఉంటుంది. బట్ ఈ యొక్క ప్రాసెసర్ ఈ యొక్క మొబైల్ ఫోన్ అయితే మనకి నియర్లీ 12 5G బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇంక నెక్స్ట్ మనకి డిస్ప్లేలు చూసుకుంటే మనకి చాలా సింపుల్గా ఉంది. అమోఎల్ఈడి ఇది ఒక హైలైట్ అనుకోవచ్చు. 6.7 inches పంచ్ హోల్ డిస్ప్లే ఇది, ఫుల్ హెచ్డీ ప్లస్ ప్యానల్, బట్ స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్ 60Hz ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ డిసిఐ P3 100% సర్టిఫైడ్. సో మనకి డిస్ప్లేలో పాయింట్ అవుట్ చేసి వంక చెప్పడానికి ఏం లేదు ఇక్కడ. బట్ 90Hz ఇచ్చి ఉంటే ఇంకొంచెం బాగుండేది. స్క్రోలింగ్ ఎఫెక్ట్ అనేది ఈ నవ్య డేస్ ఈ మధ్యకాలంలో మనకి చాలా మొబైల్ ఫోన్స్ కూడా అయితే 90Hz ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ వీరైతే 60Hz ప్యానలే ఇచ్చారు. బట్ ఎనీ హ్యావ్ అమోఎల్ఈడి ఇచ్చారు కాబట్టి ఒక మంచి ఇంట్రెస్టింగ్ అనుకోవచ్చు. సో నెక్స్ట్గా మనకి బిల్డ్ క్వాలిటీ వైజ్ చూసుకుంటే ఈ యొక్క మొబైల్ ఫోన్ యొక్క ఫ్రంట్ వచ్చేసరికి గొరిల్లా గ్లాస్ 3 అయితే యూస్ చేశారు. మనకి సైడ్ ఫ్రేమ్ వచ్చేసరికి ప్లాస్టిక్ ఫ్రేమే. అండ్ బ్యాక్ సైడ్ కూడా వీళ్ళైతే మనకి ప్లాస్టిక్ బాడీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అట్లీస్ట్ మనకి బ్యాక్ సైడ్ను కూడా గొరిల్లా గ్లాస్ 3 ఇచ్చిన బాగుండేది. బట్ వీళ్ళైతే మాత్రం బిల్డ్ క్వాలిటీలో కొంచెం కాంప్రమైజ్ అయ్యారేమో, మేబీ మనీ సేవ్ చేసుకోవడానికి. సో ఇంకా అదేవిధంగా ఈ యొక్క టూ మొబైల్ ఫోన్స్లో మనం ఆడియో గురించి డిస్కస్ చేస్తే ఈ యొక్క డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి టాప్లో బాటంలో. సో మనకి ఆడియో అనేది యూజువల్లీ 2 speakers ఉన్నాయి కాబట్టి ప్రతి లౌడే ఉంటుంది. 3.5 mm ఆడియో జాక్ పోర్ట్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. సో మనకి వైర్డ్ ఇయర్ ఫోన్స్ తర్వాత మనం ఒక ఆడియో పోర్ట్ యూస్ చేసుకోవచ్చు. అండ్ డ్యూయల్ మైక్స్ ఉన్నాయి, నాయిస్ క్యాన్సిలేషన్ వర్క్ అయ్యింది. బట్ ఇక్కడ మనకి కనెక్టివిటీ వస్తే వైఫైకి వస్తే మాత్రం జస్ట్ ఓన్లీ సింగిల్ బ్యాండ్ వైఫైకి కనెక్ట్ అయ్యింది. ఇదే ప్రైస్ కేటగిరీలో మనకి చాలా మొబైల్ ఫోన్స్ అయితే డ్యూయల్ బ్యాండ్ వైఫై కార్డ్ సపోర్ట్ చేస్తుంది. బట్ వీళ్ళు మాత్రం ఓన్లీ సింగిల్ బ్యాండ్ వైఫైకి ఇది కనెక్ట్ అయ్యింది. ఇంకా బ్లూటూత్ వచ్చేసరికి 5.0 GPS ఉంది. NFC అయితే ప్రొవైడ్ చేయట్లేదు. వాటర్ రెసిస్టెన్స్ కూడా ఇక్కడైతే ఏం ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు. అండ్ టైప్ సి పోర్ట్. ఇంకా ఓవరాల్గా బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ. అండ్ మనకి బాక్స్లోనే 33 watts పవర్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ ఫోన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 12 వస్తుంది. సో యూజువల్లీ ఆండ్రాయిడ్ 13 అండ్ అప్కమింగ్ ఆండ్రాయిడ్ 14 యొక్క మొబైల్ ఫోన్ అయితే ఎలిజిబుల్ అయింది. యుఐ వచ్చేసరికి మనకి తెలిసింది ఇన్ఫినిక్స్ వచ్చేసరికి XOX 16 అనుకుంటా యుఐ. సో లైట్గా మనకి బ్లోట్వేర్ ఉంటుంది అలాంగ్ విత్ మనకి ఒక మొబైల్ ఫోన్లో యాడ్స్ కూడా డిస్ప్లే అవుతూ ఉంటాయి. సో మనకి క్లీన్ యుఐ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. సో గాయ్స్ చూసారు కదా ఇక్కడ వరకు అయితే ఈ యొక్క టూ మొబైల్ ఫోన్స్ అయితే యాజ్ డీస్గా కాపీ అండ్ పేస్ట్ అనుకోవచ్చు ఈ యొక్క స్పెక్స్ వైజ్గా. బట్ మనకి ప్రైమరీగా డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే కెమెరా డిపార్ట్మెంట్. సో మనకి ఏదైతే బేస్ వేరియంట్ ఉందో నోట్ 12 5G, దీంట్లో మనకి బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరా సరికి 50 MP ప్రొవైడ్ చేయడం జరిగింది.
అండ్ ప్రో వర్షన్లో చూసుకుంటే మనకి బ్యాక్ సైడ్ 108 MP ప్రొవైడ్ చేశారు. సో అంతే, మనం అంతకుమించి ఇంకా మనకి కెమెరాలో చెప్పుకోవడానికి ఏమీ లేవు. అఫ్ కోర్స్ 2+2 ప్రొవైడ్ చేశారు, అవి చెప్పుకున్నా డిస్కస్ చేయక డిస్కస్ చేస్తున్నా డిస్కస్ చేయకపోయినా ఒకటే, బట్ మీరైతే కన్సిడర్ చేసుకోవద్దు. అండ్ మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి సెల్ఫీ కోసం అయితే ఈ యొక్క 2 మొబైల్ ఫోన్స్లో 16 MP ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ ఒకటి గమనించండి, మనకి బ్యాక్ సైడ్ కెమెరాతో 4Kలో మీరు వీడియో రికార్డింగ్ అయితే చేసుకోలేరు, అండ్ 2Kలో మీరు రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు 1440px రిజల్యూషన్లో. అది కూడా మనకి 30fps వరకు అయితే సపోర్ట్ చేస్తే గమనించండి. ఇంకా ఓవరాల్గా ర్యామ్ వచ్చేసరికి మనకి బేస్ వేరియంట్ నార్మల్ వేరియంట్ ఉంది కదా ఇన్ఫినిక్స్ నోట్ 12 5G, దీంట్లో మనకి ర్యామ్ వచ్చేసరికి ఓన్లీ 1 వేరియంట్, 6x64GB ఇంటర్నల్ స్టోరేజ్. సో ఏదైతే 6GB అన్నానో ఈ యొక్క ర్యామ్ అనేది మనకి అవసరమైనప్పుడు అయితే విర్చువల్గా అయితే 9GB దాకా అయితే సపోర్ట్ చేస్తుంది. అదే కానీ ప్రో వర్షన్ చూసుకుంటే మనకి 8GB విత్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్. సో ఇక్కడ కూడా మనకి ఈ యొక్క 8GB అనేది మనకి ఎక్కడైనా టాస్క్ డిమాండింగ్ చేస్తున్నప్పుడు ఈ యొక్క 8GB అనేది అప్ టు 13GB వర్క్ అయితే స్ప్లిట్ అయ్యి వర్క్ అయ్యేది. సో విర్చువల్ టెక్నాలజీ, సో దీని మీద మీకు ఎలా వర్క్ అయ్యేది అని వీడియో కావాలంటే కింద కామెంట్ సెక్షన్ ఇన్ఫామ్ చేయండి, డెడికేటెడ్ వీడియో చేద్దాం మనం. సో గా చూసారు కదా, నాకు తెలిసినంత వరకు 6GB ఇస్ మోర్ దెన్ ఎనఫ్. సో మనకి 8GB మన అవసరం లేదు ఎంత మీరు హెవీ గేమర్ అయినా, బట్ ఎంత హెవీ గేమర్ అయినా సరే ఈ యొక్క ప్రాసెసర్ అనేది ముందు హ్యాండిల్ చేయాలి కదా, చేయలేదు. సో యావరేజ్ పర్ఫార్మెన్స్కి అయితే ఓకే అనుకోవచ్చు. సో గాయస్ ఈ యొక్క మొబైల్ ఫోన్ డిజైన్ కూడా ప్రోకి నార్మల్ వెర్షన్కి అయితే చూస్తానికి అయితే డిజైన్ యాజ్ యూజువల్గా సేమ్ టు సేమే ఉంటుంది. అండ్ మనకి కలర్స్ కూడా వీలైతే మనకి బ్లాక్ కలర్ అండ్ వైట్ కలర్ తీసుకురావడం జరిగింది. సో గాయస్ అండ్ ఓవరాల్గా ప్రైసెస్ చెక్ చేసుకోండి మీరే, నాకు తెలిసి ప్రైజెస్ అనేది కొద్దిగా ఎక్కువగానే. సో మనకి బిల్ట్ క్వాలిటీలో వీళ్ళైతే మనకి బ్యాక్ సైడ్ నా ప్లాస్టిక్ బాడీ ప్రొవైడ్ చేశారు, అండ్ రీఫ్రెష్ రేట్ కూడా 90Hz ప్రొవైడ్ చేయలేదు. అండ్ అదేవిధంగా వాటర్ రెసిస్టెన్స్ అయితే ఇక్కడ లేదు. అండ్ ఇంకా నెక్స్ట్గా చూసుకోవాల్సింది మనకి వైఫైలో కూడా ఇదైతే మనకి జస్ట్ ఓన్లీ 1 వేరియంట్, సింగిల్ బ్యాండ్ వైఫైకి సపోర్ట్ చేస్తుంది. సో ఇవన్నీ కాన్స్ కింద మనం చెప్పుకోవచ్చు ఈ యొక్క మొబైల్ ఫోన్లో. ఇంకా ఓవరాల్గా వీళ్ళైతే మనకి ఫ్లిప్కార్ట్తో టైప్ అయ్యి ఈ యొక్క అప్కమింగ్ జులై 14 ఎక్స్క్లూజివ్గా సిల్క్ తీసుకురాబోతున్నారు. సో ఈ యొక్క మొబైల్ ఫోన్ నేను కొనాలి అనుకుంటే మాత్రం మీరు డెఫినెట్లీ ఒక యాక్సిస్ బ్యాంక్ యూస్ చేసుకొని ఆఫర్ని డిస్కౌంట్ క్లెయిమ్ చేసుకోండి, అప్పుడే మనం కొద్దిగా వాల్యూ అని చెప్పుకోవచ్చు. బట్ ఏదైనా సరే బ్లోట్ వేర్ ఉంటుంది, మినిమల్ బ్లోట్ వేర్ ఉంటుంది, యాడ్స్ వస్తూ ఉంటాయి లిటిల్ బిట్, బట్ అది కూడా మీరైతే కన్సిడర్ చేసుకోండి. ఓకే పర్వాలేదు, బట్ మనకి ఇదే ప్రైస్ కేటగిరీలో రిమైనింగ్ బ్రాండ్స్ కూడా చెక్ చేసుకోండి, ఆ బ్రాండ్స్ కొద్దిగా మనకి బెటర్ అయితే ఉంటుంది. ఇది ఒక నా పర్సనల్ ఒపీనియన్, బట్ ఎనీ హావ్ మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చేసిన సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అమెజాన్ నేను పర్చేస్ చేస్తుంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో లింక్ యూజ్ చేసి పర్చేస్ చేయండి. నాకు కొద్దిగా కమిషనర్స్ థ్యాంక్స్ అలాట్ ఫర్ లాస్ట్ సపోర్ట్ అండ్ కమిట్మెంట్. టేక్ కేర్.